రెండున్నర గంటల పాటు పవన్ చంద్రబాబు చర్చలు వైసీపీ విముక్త ఏపీనే టార్గెట్ నెల రోజుల్లో అభ్యర్థుల్ని ప్రకటించే ఛాన్స్ చంద్రబాబు పవన్ భేటీపై అంబటి ట్వీట్ హైదరాబాద్ లోనే స్థిరపడతారని సెటైర్ సీట్ పోయింది ట్వీట్ మిగిలింది అంటూ అయ్యన్న కౌంటర్ ఇన్న రింగ్ రోడ్ కేసులో ఇవాళ హైకోర్టు విచారణ చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై వాదనలు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర బిగ్ బాస్ అభిమానుల రచ్చ ఆర్టీసీ బస్సుతో పాటు వాహనాలపై దాడి లాఠీచార్జ్ చేసి చెదరగొట్టిన పోలీసులు డ్రగ్స్ గంజాయి అమ్మకాలపై పోలీసుల దృష్టి హైదరాబాద్ లోని పబ్బుల్లో సోదాలు స్టీఫన్ డాగ్స్ తో కలిపి విస్తృత తనిఖీలు నేడు తెలంగాణ కాంగ్రెస్ పీఏసీ సమావేశం గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ పార్లమెంట్ ఎన్నికలు నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చ ఏపీలో ఆరోగ్యశ్రీ పరిమితి 25 లక్షలకు పెంపు ఇవాళ ప్రారంభించనున్న సీఎం జగన్ రేపటి నుంచి కొత్త కార్డుల పంపిణీ ఇరిగేషన్ శాఖపై సీఎం రేవంత్ సమీక్ష మేడిగడ్డపై పూర్తి వివరాలు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి రెండో పంటకు సాగునీరుపై చర్చ ఫిబ్రవరి 21 నుంచి మేడారం జాతర సీఎం 75 కోట్లు మంజూరు చేశారు జాతరకి జాతీయ హోదా కల్పించాలన్న సీతక్క 21న కలెక్టర్లతో సీఎం రేవంత్ ఉన్నత స్థాయి భేటీ ప్రభుత్వ పథకాల అమలుపై చర్చ హామీలపై కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం సింగరేణి ఎన్నికలపై నేడు హైకోర్టులో విచారణ ఎలక్షన్ వాయిదా వేయాలంటూ ఇంధన శాఖ పిటిషన్ ఉన్నత న్యాయస్థానం తీర్పుపై సర్వత్రా ఆసక్తి తెలంగాణలో పలువురు ఐఏఎస్ల బదిలీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కి అరవింద్ కుమార్ విద్యాశాఖకు వెంకటేశం మున్సిపల్ కు దానకిషోర్ తాడికొండలో మాజీ మంత్రి సుచరిత టూర్ ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టాక తొలి పర్యటన స్థానిక నేతలతో చర్చలు ఆలయంలో పూజలు వైసీపీ ప్రభుత్వం వెంటిలేటర్ పై ఉంది విశాఖలో 40,000 ఎకరాలు దోచుకున్నారు ఈసారి అధికారం టీడీపీదే అన్న అచ్చెన్నాయుడు జగన్ 99% హామీలు అమలు చేశారు బడుగు వర్గాలకు సాధికారత కల్పించారు చంద్రబాబు పవన్ల మాట నమ్మొద్దన్న ఆదిమూలం ఎమ్మిగనూరులో రెచ్చిపోతున్న దొంగలు 15 లీటర్ల నూనె డబ్బా ఎత్తుకెళ్లిన కేటుగాడు సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు వాడి వేడిగా పార్లమెంట్ సమావేశాలు నేడు లోక్సభ ముందుకు టెలికాం బిల్లు పాత చట్టంలో కీలక మార్పులు చేసిన కేంద్రం వారణాసిలో ప్రధాని మోదీ పర్యటన 19,000 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం తమిళ సంఘం ఎక్స్ప్రెస్ కి పచ్చ జెండా తమిళనాడును వణికిస్తున్న భారీ వర్షాలు మరో 48 గంటల పాటు రెయిన్ అలర్ట్ 4 జిల్లాల్లోని విద్యా సంస్థలకు సెలవులు త్రిపుర అటవీ ప్రాంతంలో గంజాయి సాగు సిఆర్పీఎఫ్ తో కలిసి బీఎస్ఎఫ్ స్పెషల్ ఆపరేషన్ 4.5 ఎకరాల్లో పంట ధ్వంసం అండర్వరల్డ్ డాన్ దావూద్ కండిషన్ సీరియస్ కరాచీలోని ఆసుపత్రిలో చేరిక విష ప్రయోగం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం